ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకట రామిరెడ్డి ధన్నా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా. ఇక వివరాలకైతే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్ లోని సిపిఓ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ షణ్మోహన్ మరియు తదితరులు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ప్రైవేట్ వాళ్ళే చేయించారు. తహసీల్దార్ అంగోల్ ప్లాట్స్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్లో ప్లాట్కి యాక్సెస్ గురించి యాక్సెస్ సంబంధించి ఏదైనా ముందు అంటే మెయిన్ పంచాయతీ రోడ్డు నుంచి వాళ్ళ ప్లాట్ వచ్చే ముందరూ ప్లాట్స్ కొనుక్కున్నారు. ఆ ముందరూ వీళ్ళు దాన్ని దాన్ని కూడా ఒకసారి ఫస్ట్ టైం మన చూసి కావడం ఉంటాయి. ఒకసారి మనం పంపించి అసలు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేఅవుట్ ప్లాట్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఆ లేఅవుట్ ప్లాట్స్ అసలు దారి వదిలేరా లేదా ఒకవేళ వదిలింటే ఇవ్వాలి ఎందుకంటే మనం అప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లాట్ డైమెన్షన్స్ని. సో ఒకసారి అక్కడ ఆ దారి చెట్టు గవర్నర్ అఫీషియల్ విజిలెట్ రోటరీ క్లబ్ షీరపురి ఈ రోజు చీరాలలో కార్యక్రమం జరిగింది. మొదటిగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. తదనంతరం క్లబ్ డైరెక్టర్ మీటింగ్, అనంతరం రోటరీ క్లబ్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. విద్యార్థులచే కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రవి వెంకట నారాయణ, కార్యదర్శి తాడివలస దేవరాజు, అసిస్టెంట్ గవర్నర్ వాసుదేవరావు,
రోటరీ క్లబ్ ఆఫ్ షీరపురి సభ్యులు మల్లికార్జున, డాక్టర్ విజయ్ కుమార్, హనుమంతరావు, రామకృష్ణ వంశీ, నాగేశ్వరరావు, హేమంత్ కుమార్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చీరాల అధ్యక్షుడిగా నేను రావి వెంకటరమణ, నా సహచరుడు కార్యదర్శి దేవరాజు గారితో జూలై 1 నుంచి మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలతో మా క్లబ్ని ముందుకు నడిపించడానికి మా క్లబ్ గవర్నర్ గారు, అసిస్టెంట్ గవర్నర్ గారు మాకు ఇచ్చిన చేయూతతో మేము 6 నెలలుగా చీరాల పరిసర ప్రాంతంలో హెల్త్ క్యాంపులు, విద్యార్థులకి సహకారాలు ఇస్తూ మేము ఈ 6 నెలలుగా చుట్టుపక్కల ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మా క్లబ్ నుంచి మేము చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కార్యక్రమంలో మా గవర్నర్ గారు శివనారాయణ గారు అధికారిక పర్యటన సందర్భంగా మా మధ్యకు ఇచ్చేసి ఈ గత 6 నెలల కాలంగా క్లబ్ నిర్వహించిన కార్యకలాపాలని సమరైజ్ చేసి వారు ఈ కార్యక్రమాలను మాకు ఎనలైజ్ చేసి చేయటం జరిగింది. ఈ సందర్భంగా మా క్లబ్ గవర్నర్ గారు శివనారాయణ గారు మా మధ్యకు ఇచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఒక దాత దాని యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా ఎవరైతే ఆపందులో ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి 9,20,000 రూపాయలు వెళుతాయి. మిగతా 80,000 ఏమవుతుంది అంటే మినిమం ఛార్జెస్, ఆ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కానీ అదే ఇంకొక సేవా సంస్థ అయితే 30-40% ఖర్చులు, వాళ్ళ యొక్క భోజనాల ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మా రోటరీలో జరిగేటువంటి మా రోటరీ యొక్క సభ్యులు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఖర్చులతో భోజన ఖర్చులు కావచ్చు, కారు ఖర్చులు కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులను బేర్ చేసుకొని మా అమౌంట్ అంతా కూడా ఆ పనులకి చేరే విధంగా చేయడమే మా రోటరీ యొక్క ప్రత్యేకత. అందుచేతనే పారదర్శకతలో రోటరీకి సాటి లేదు అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4-స్టార్ రేటింగ్ ఇచ్చేటువంటి ఆ యొక్క చారిటీ నావిగేటర్ అనే సంస్థ రోటరీకి గత 10 సంవత్సరాల నుంచి కూడా అత్యున్నతమైనటువంటి 4-స్టార్ రేటింగ్ ఇస్తుంది. అంటే ద సభ్యులు, ఈ యొక్క అంతర్జాతీయ సేవా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఇటువంటి వాళ్ళు మీరందరూ ఒకసారి గమనించుకోవచ్చు. 4 క్లబ్లు ఉన్నప్పటికీ కూడా సేవా కార్యక్రమాలు అతి కాతర్లో ఉన్నటువంటి మా ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే రోటరీ కనెక్ట్స్ ద వరల్డ్. ఒక ప్రపంచానికే కాదు, ప్రతి సంఘంలో కూడా అతి మూల ప్రాంతాలు కూడా వెళ్ళి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం చేసేటువంటి కార్యక్రమాలు రోటరీ ఒకటే కాదు, మా యొక్క సేవా సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వాసవి కావచ్చు, లేకపోతే వర్కర్ అసోసియేషన్ కావచ్చు, లైన్స్ కావచ్చు, వీళ్ళందరి ఉద్దేశం ఒకటే, సేవా 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 సేవా. వాళ్ళను కూడా సంధానపరిచి సమాజానికి ప్రతి కార్నర్స్లో ఉన్నటువంటి చేరనటువంటి కార్నర్స్ కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు చేరాలి అంటే మీ యొక్క సహాయం చాలా అవసరము. వినేటువంటి మీరు మా యొక్క రోటరీ యొక్క సభ్యులతో కలిసి, మా రోటరీ క్లబ్లతో కలిసి సేవా కార్యక్రమాలు పెంచుకోవడానికి చాలా మీరు సహాయపడాలని చెప్పని మీ మీడియా ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. అందులోకి ఎవరికైతే వాళ్ళ యొక్క సహాయం కావాలో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే రోటరీ ఇంటర్నేషనల్ కూడా ప్రజాబాహుళ్యమైనటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కలిగించే అనేక రకాల వసతులు కల్పించడం కూడా అటు రోటరీ ఇంటర్నేషనల్, అలాగే లోకల్గా ఉన్నటువంటి మా యొక్క సభ్యులు, మా యొక్క క్లబ్లు రెండు కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అందుచేతనే ఈ రోటరీ గత 115 సంవత్సరాల నుంచి కూడా, 1 సంవత్సరం పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా దినదిన ప్రవర్తమానమవుతూ, అంటే ఒకప్పుడు పుట్టినప్పుడు అంటే 115 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి బలపాలు పలకలు ఇచ్చినటువంటి స్థాయి నుంచి ఈరోజు ప్రభుత్వాలకి ఈ యొక్క కార్యక్రమాలు, అంటే మా యొక్క సహాయ కార్యక్రమాలు ప్రభుత్వాలకు ఇస్తున్నామంటే ఈ రోటరీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సమయస్ఫూర్తి కావచ్చు, వాళ్ళ యొక్క అంకిత భావం కావచ్చు. అందుచేతనే దినదిన ప్రవర్తమానం అవుతుంది.
అంతర్జాతీయంగా 115 సంవత్సరాలు గడిచుంటే భారతదేశంలోకి వచ్చి 100 సంవత్సరాలు అంటే శతవసంతాలు జరుపుకున్నటువంటి ఈ యొక్క సంవత్సరం ఈ ఫిబ్రవరి వచ్చే 13-14 తారీఖుల్లో భారతదేశానికి వచ్చి 100 సంవత్సరాలు గడుతుంది. దాన్ని సెంటీనియర్ సెలబ్రేషన్స్ అంటారు. అవి కోల్కతాలో జరుగుతాయి. ఎందుకంటే మొట్టమొదటి క్లబ్బు 100 సంవత్సరాల క్రితం అక్కడే ప్రారంభించింది కాబట్టి. అందుచేత ఈ డిస్టిక్లో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రోటరీ డిస్టిక్లు క్లబ్లు ఇవన్నీ కూడా అందరూ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాము. ఒక్కసారి చేసేటువంటి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఇంకా ఎలా మార్చాలి అని చెప్పనే ఉద్దేశంతో మేము చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రోటరీ అని మీరు అడిగినప్పుడు, మాకు ఒక 6 ఏరియాస్ ఆఫ్ ఫోకస్, సేవా కార్యక్రమాలు, ఒంగోలులోని స్థానిక కలెక్టర్ ఆఫీస్ వద్ద రాజధానిపై ప్రజా బ్యాలెట్ జేసీ అధ్యక్షులు హరిమారెడ్డి మరియు తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిని ఎక్కడ ఉండేది పెద్ద సమస్యగా తయారైందని, రాజధాని ప్రాంత గ్రామ ప్రజల్లో అలజడి మొదలైందని, అది ఇవాళ 13 జిల్లాలకు వ్యాప్తి చెంది రాజధానిగా అమరావతి ఉండటానికి సబబు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుపుతున్నారన్నారు. అందుకే ఒంగోలులోని రాజధానిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామన్నారు. అందుకనే ఇచ్చింది వాడికి ఇష్టానుసారంగా ఓటు అభిప్రాయం ఎక్కడైతే వెరీ గుడ్. అద్దంకి బస్ స్టాండ్ దయచేసి వరుసలో నుంచండి చూడద్దులేండి సార్, మీ పేరు చెప్పండి. ఏ జీ వెళ్ళిపోయింది సార్, మరి మాకు ఇంకా మిగతా చోట్ల కూడా ఫోర్త్ సెంటర్ ఒకటి జరుగుతూ ఉంది, అద్దరికి బస్ స్టాండ్ దగ్గర ఒకటి జరుగుతూ ఉంది, మంగమూరు దొంపలో ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ వస్తున్నారు, రాజధాని ఎక్కడ ఉండాలి అనేది పెద్ద ఇష్యూగా తయారైంది. గతంలో 2014లో ఆ రోజు శాసనసభలో తీర్మానం, ఆ రోజు తీర్మానం చేసిన రోజు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, వారు కూడా రాజధాని అమరావతిలో ఉండటమే సముచితం అని చెప్పారు. అలాంటిది గత నెల రోజుల క్రితం మరి జిఎన్ఆర్ కమిటీని పోస్టింగ్ కన్సల్టింగ్ పోమని చెప్పేసి ఇలాంటి కమిటీల నివేదికలన్నీ కూడా ముందుగానే లీక్ చేస్తూ 3 రాజధానులు ఉంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, సమగ్ర అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నామని ఒక ప్రచారాన్ని క్రియేట్ చేశాం. దీంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రజల్లో అలజడి ప్రారంభమైంది. అది ఇవాళ 13 జిల్లాలకు వ్యాప్తి చెంది రాజధాని అమరావతిగా ఉండాల్సిన సబబు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఒంగోలులో కూడా రాజధానిపై ప్రజా బ్యాలెట్ అనేది ఇవాళ నిర్వహించాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర
ఫోర్త్ సెంటర్లో అద్దంగి బస్ స్టాండ్ దగ్గర, మంగమూరు రోడ్లో, అలానే రంగారెడ్డి చెరువు దగ్గర ఐదు ప్రాంతాల్లో ఈ రాజధానిపై ప్రజా బ్యాలెట్లను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో అందరూ పాల్గొని రాజధాని అమరావతిలో కొనసాగాలా, లేకపోతే మూడు రాజధానులు ఉంటే బాగుంటుందా, లేకపోతే వారికి ఎలాంటి అభిప్రాయం లేకపోతే నోటా క్రింద ఓటు వేసి ప్రజాభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని చెప్పి గత 33 రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, అమరావతిలోంచి రాజధాని మార్చడానికి వీల్లేదని, మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పి మేధావులు, ప్రజలు అందరూ కూడా కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సముచితమైనటువంటి సలహా ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పార్లమెంటు ద్వారా ఏర్పాటైంది. ఆ చట్ట ప్రకారం అక్కడ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది, హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం జరిగింది. ఆ చట్ట ప్రకారం రాజధాని అక్కడనే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఏదైతే పార్లమెంటులో చట్ట ప్రకారం ఏర్పడిందో ఆ రాజధాని అక్కడే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా మేము జేఏసీ తరఫున కోరుతున్నాం. లేకపోయేటట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు కూడా ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రజల తరఫున మీ ఇష్టం వచ్చింది, మీరు మీకు నచ్చిన దానికి. ఇదేమో అమరావతి కావాలి అనే దానికి, ఇదేమో మూడు రాజధానులు, నాకు ఏది అవసరం మీ ఇష్టం అనే దానికి, ఇది మీకు ఏది కావాలండి అది. మగలు చూడ బాగా చెప్తామంటే సామాన్యుడు కాదు తండ్రి. ఓపెన్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏపీ పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకట రామిరెడ్డి స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ హెచ్పిసిఎల్ పైపులను భూములను ప్రభుత్వం రీసర్వే చేయాలని, గ్రామ సభలు నిర్వహించి నష్టపరిహారం నిర్ణయించాలని, తీటగుడిపి సూర్యపల్లి గ్రామాలు ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అందరి గారు వెంకటరామిరెడ్డి, పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి మార్కప్రము. మా ప్రాంతంలో దాదాపు 8 మండలాలు అంటే కౌరూలు, గిద్దలూరు, రాజల్ల, అటు వచ్చేసి బేసరంపేట, ఖమ్మము, తల్లివాడు, మార్కప్రము, దొరకొండ, కురిచేడు మండలాల్లో హెచ్పిసిఎల్ కంపెనీ వాడు గ్యాస్ పైపులు వేస్తున్నాడు. ఇది వాళ్ళు పైపులు ఎట్టేస్తున్నాయంటే అంటే రైతులకు సంబంధించట్లేదు, గ్రామాలకు మీటింగ్లు పెట్టలేదు. అంటే గవర్నమెంట్ అధికారి అంటే ఆర్డీ కానీ, ఎంఆర్ఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు జోక్యం చేసుకుంటే ఏకపక్షంగా వాళ్ళు బలవంతంగా రైతులను వేధిస్తూ ఆ విధంగా పైపులు వేస్తున్నారు. ఇది న్యాయమంది కాదు. మా డిమాండ్ ఏమంటే ప్రధానంగా సింటికి 20 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఈ పొలాలు ఏ పంట కూడా పండదు, అందులో పెట్రోల్ లైన్ కూడా అందులో పంటలు పండదు కాబట్టి ఈ మొత్తం లెక్కేసి ఆ విధంగా 20 రూపాయలు డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ 3,500 రూపాయలు సెంటుకి ఇచ్చాడు అక్కడ పొలానికి. అదేవిధంగా పంటకు వచ్చేసి 3,500 రూపాయలు అక్కడ ఇచ్చారు. కాబట్టి మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. అలా కాకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మొత్తం పైపు లైన్లు పీకేస్తాము, మొత్తం మీ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాము. ఆ విధంగా పనులు కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా చేస్తారు ప్రభుత్వాలు చేస్తాం. అంతేకాకుండా మేము కోరుదామంటే హెచ్పిసి పైపు కంపెనీ మీద వాడు కేసు పెట్టాలి కూడా, క్రిమినల్ కేసు పెట్టాలని కూడా. ఎందుకంటే వాడు చట్టాన్ని ఉల్లంఘించి ఏ ఒక్క చట్టం కూడా 2013 చట్టము అమలు జరగలేదు, 62 చట్టం అమలు జరగలేదు. అంటే చట్టాలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది న్యాయమేది కాదు. ఈ డిమాండ్ను హెచ్చరిస్తున్నాము. ఆ విధంగా అంటే ప్రభుత్వం జోక్యం చూసుకోవాలా లేని ఎలా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళేది కూడా మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పేస్తారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ధర్నా చేస్తూ 3 రాజధానులతో అభివృద్ధి జరగదని, ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు జరపబోమని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహాన్ని అధికార వైసీపీ పార్టీలు నిలదీయాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా, జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించాలి, ప్రకాశం జిల్లా అభివృద్ధి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని గుర్తించాలి, ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా, పూర్తి చేయాలి ప్రాజెక్టులు అన్నింటిని, పూర్తి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని, పూర్తి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లా కొనసాగించాలి అమరావతిని రాజధానిని అమరావతిలోనే, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని, గుర్తించాలి ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి.
గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని గుర్తించాలి. ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా. పూర్తి చేయాలి ప్రాజెక్టులు అన్నింటిని, పూర్తి చేయాలి పెండింగ్ జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని గుర్తించాలి. ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా. పూర్తి చేయాలి ప్రాజెక్టులు అన్నింటిని, పూర్తి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని, పూర్తి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని గుర్తించాలి. ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లా. కొనసాగించాలి అమరావతిని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి. అమరావతి రాజధానిని అమరావతిలోనే 10,000 కోట్లు జిల్లాకి, 10,000 కోట్లు జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని గుర్తించాలి. ప్రకాశం జిల్లా కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. అమరావతిలోనే రాజధాని గుర్తించాలి. ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా, గుర్తించాలి ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా. జరుగుతుంది. అందులో రాష్ట్ర రాజధానిని 3 చోట్ల పెట్టాలనే బిల్లుని ఆమోదించబోతున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది, అన్యాయం జరిగినట్టు అవుతుంది. పరిపాలన వికేంద్రీకరించడం అనేది అన్యాయం. అభివృద్ధిని వికేంద్రీకరించండి. విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్లినందువల్ల రాష్ట్రంలో అందుబాటులో లేకుండా 3 ప్రాంతాల రాజధాని పెడితే అభివృద్ధి జరగదని సిపిఎం జిల్లా కమిటీ భావిస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ప్రజల యొక్క ఆగ్రహానికి ప్రతిబింబంగా ఈరోజు మేము ధర్నా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ బిల్లును ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రకాశం జిల్లా వెనకబడిపోయిన జిల్లా. ఈ జిల్లాను ఈరోజు మీరు తీర్మానం చేసి వెనకబడిపోయిన జిల్లా ప్రకాశం జిల్లా ప్యాకేజ్ ఇస్తామని ఆమోదించాలని రెండో డిమాండ్ పెడుతున్నాం. మూడోది, ఎన్ఆర్సీ బిల్లుని రాష్ట్రంలో అమలు జరపబోమని మీరు అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 డిమాండ్లు నెరవేర్చడం కోసమే ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా డిమాండ్లు మీడియా ద్వారా మీరు గుర్తించి బిల్లును ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నది. ఈ రాష్ట్రంలో 3 రాజధానుల పేరుతోటి ఈరోజు అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖపట్నం తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీర్మానం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమాలు పెరుగుతూ ఉన్నాయి. 3 రాష్ట్ర రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ ముందు కూడా ఈ ధర్నా జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 151 స్థానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చి అధికారాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడమని చెప్పి ప్రజలు నమ్మి ఓటేస్తే ఈరోజు రాష్ట్రం 3 ముక్కలు చేసి 3 రాజధానుల పేరుతో ఒకటి అభివృద్ధి నిరోధకమైన పనిగా మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాల్సిందిగా మేము రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు తీర్మానం చేయాలని ప్రభుత్వ ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని ఒక అడుగు వెనక్కి తీసుకొని ప్రజా ప్రయోజనం దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతిలోనే రాజధాని కొనసాగించే విధంగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వెనుకబడిన ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎటువంటి ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి కానీ, వ్యవసాయ అభివృద్ధి కానీ, విద్య వైద్యం ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా గుర్తించాల్సిందిగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్ఆర్సీని కూడా ఎన్ఆర్సీని అమలు చేయమని కేరళ రాష్ట్ర సలహాలు, అట్లాగే ఈరోజు పంజాబ్లో కూడా
రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది. అదే కోవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీలో సమావేశంలో ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అమరావతిలోనే రాష్ట్ర అసెంబ్లీని కొనసాగించాల్సిందిగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇది కనుక విస్మరిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి, ఈ రాష్ట్రం అస్థిరత పాలవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. అదర్ కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.